పారదర్శకతే ప్రామాణికంగా నియమ నిబంధనలకు లోబడి లాటరీ విధానం ద్వారా 2019-21 సంవత్సరానికి మద్యం షాపుల కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన మద్య పాలసీ 2019-21 సంవత్సరానికి సంబంధించిన లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మద్యం షాపుల కేటాయింపు కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శరత్ హాజరై లాటరీ పద్ధతి విధానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారదర్శకత విధానంలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుందని, ఎవరు ఎలాంటి అపోహలు పేర్చుకోవద్దని సూచించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అబ్కారీ శాఖ పరిధిలో జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లి 3 జోన్లు ఉన్నాయని, జగిత్యాలలో 27 షాపులకు 183, ధర్మపురిలో 16 షాపులకు గాను 364, మెట్పల్లి 21కి గాను 464 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా ఉన్న 64 మద్యం షాపులకు 1285 టెండర్లు అందాయని, వీటికి ఈరోజు డ్రా తీస్తున్నామని అన్నారు. ఈ టెండర్ల ద్వారా మొత్తం 25.70 కోట్ల ఆదాయం అబ్కారీ శాఖకు చేకూరిందని అన్నారు. అత్యధికంగా మెట్పల్లి మండలం మల్లాపూర్ పరిధిలోని రాఘవాపేట్ వైన్ షాప్కు 48 టెండర్లు దాఖలయ్యాయని, అత్యల్పంగా కొండగట్టు 2వ షాపుకు 0.8 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి శ్రీధర్తో పాటుగా ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది టెండర్దారులు పాల్గొన్నారు. నైన్ ఇది ఇట్లా చేస్తే 6-9 కన్ఫ్యూజ్ ఉంటుందని, ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది చూడండి, ఈ యారో మార్క్ ఉన్నది 9, ఈ యారో మార్క్ ఉన్నది పై వైపు ఉంటుంది, ఇది 9 కాయిన్ అండి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇట్లా చూసి 6 అని అనొద్దు, ఈ యారో మార్క్ ఉన్నదంటే అది 9, అర్థమైందా? ఇది 9 అప్లికెంట్ ప్లీజ్. ఇప్పుడు నంబర్ 5 వచ్చిందని ఒకవేళ క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ, మీ నెంబర్ ఎంత? 1. మీకు డ్రా వచ్చి రూపాయలు పెనాల్టీ కట్టవలసి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు డ్రా చేద్దాం, యాక్చువల్ డ్రా ఎక్కడ జరిగింది? ఈ ట్రయల్ సార్, డౌట్ ఏం లేదు కదా? ఒకవేళ డౌట్ ఉన్నట్టయితే రేజ్ చేయండి, మేము వాడు క్లారిఫై చేస్తాం. ఓకే. తీసుకోవడం జరిగింది.
పదహారవ తారీఖు లోపు 1285 దరఖాస్తులు మా జిల్లా నుంచి ఎమ్మెల్యే షాప్లకు వచ్చినాయి. దాని ద్వారా మనకు 25,70,00,000 రూపాయలు మన వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ కింద వచ్చినాయి. 18వ తారీఖు ఈరోజు మనం వీళ్ళందరినీ ఎవరైతే షాప్ వారీగా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ వారి సమక్షంలో లాటరీ ద్వారా వారికి ఆల్రెడీ ఒక అప్లికేషన్ నంబర్ ఇచ్చిన షాపుల వారీగా డివిజన్ వారీగా స్టేషన్ వారీగా షాపుల వారీగా వారు పిలవటం జరుగుతుంది. పిలిచి వారు ముందే కాయిన్స్ ద్వారా వారు ఏ నెంబర్ ఉందో ఆ అందర్ నెంబర్ ఉన్నారా లేదా చూసుకుని ఆ నెంబర్ని మనం లాటరీ పద్ధతి ద్వారా పికప్ చేయడం జరుగుతుంది. సో ఎంతమంది దరఖాస్తు చేసినా ఒకరు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అది కూడా లాటరీ పద్ధతి ద్వారా ఆ నంబర్ కాయిన్ ద్వారా కాయిన్ నంబర్ ద్వారా మనం తీయటం జరుగుతుంది, డ్రా చేయడం జరుగుతుంది. అది కాయిన్ సెలెక్టెడ్ అప్లికేట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇమ్మీడియట్గా వారిని వారి 1 ఎయిత్ ఆఫ్ ఏదైతే 2 సంవత్సరాల ఫీజ్ ట్యాక్స్ ఉందో అది కట్టమని చెప్పడం జరుగుతుంది. ఇది టోటల్ పారదర్శకంగా జరుగుతుంది, వారి ముందే జరుగుతుంది, ఎలాంటి అనుమానాలకి అవసరం లేదు. సో ఐ విష్ ఇక్కడ వచ్చిన అందరు దరఖాస్తుదారులకి అందరికీ అంటే విజేతలు ఒక్కరే ఉంటారు బట్ హౌఎవర్ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటాం బట్ విజేత ఒక్కరే ఉంటారు, వాళ్ళ ఇష్టం. సో ఆ దృష్టి వాళ్ళు భరించాలని మనసారా కోరుకుంటూ సో మంచిగా ఉండవలసిందిగా ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీ ముందే జరుగుతుంది కాబట్టి ఎలాంటి అనుమానాలు కావలేదు. ఐ విష్ ఈరోజు వెంటనే ఇది ప్రక్రియ పూర్తి చేసి తర్వాత ఈ షాప్లకి టోటల్గా నెక్స్ట్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అవుతుంది. రిక్వెస్ట్ దరఖాస్తులు వచ్చినాయి అండ్ మొన్నే కూడా ఎక్కువ ఉన్నాయి. పేట విలేజ్ మల్లాపూర్ 48 దరఖాస్తులు, రాఘవపేట విలేజ్ మల్లాపూర్ మండలం. తక్కువ దరఖాస్తులు 8, కొండగట్టు షాప్ నెంబర్ 2 మలియా అండ్ మలియాల విలేజ్ షాప్ నెంబర్ 1, 8 ఇవి 2 పోయినసారి 1047 దరఖాస్తులు, ఈసారి 1185 దరఖాస్తులు అంటే పెరిగినాయి. ఎందుకంటే